తెలంగాణ జిల్లాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రథమ స్థానం ఆక్రమించింది ప్రత్తి అలాంటి ప్రత్తి పంట ఈ ఏడు పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది ముఖ్యంగా విడవకుండా కురిసిన వర్షాలు పంట పెరుగుదలను దెబ్బతీశాయి ఆనక వచ్చిన బెట్ట పరిస్థితులు రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడానికి దోహదపడుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఈ అధిక వర్షాల వల్ల వడలు తెగలు సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది దీనికి తోడు తలమాడు తెగులు పూత దశలో అధికంగా వచ్చే గులాబీ రంగు పురుగు కూడా ప్రతి పంటలో కనిపిస్తున్నాయి వీటిని సకాలంలో నివారించుకున్నప్పుడు మాత్రమే నాణ్యమైన ప్రత్తిని పొందగలం ప్రస్తుతం ప్రత్తిలో కనిపిస్తున్న చీడపీడలు నివారణ గురించి సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ అంతేకాకుండా వివిధ రకాల చీడపీడలు అనేటివి ఈ యొక్క పత్తి పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది ఈ తెగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వడలు తెగులు అనేది మనకు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది ఈ యొక్క పత్తి పంటలో నీరు ఆగి ఉన్న ప్రాంతాలలో ఈ యొక్క వడలు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే మొక్క అంతా కూడా మనకు వడలిపోయి చివరికి ఆకులు రాలిపోయి ఎండిపోవడం మనం గమనించవచ్చు దీనికోసం ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అంతేకాకుండా నీరు తీసివేసిన తర్వాత ఈ యొక్క వడలు తెగులు లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని ఈ యొక్క మొక్కల వేర్లు తడిచే విధంగా పోసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క మొక్క అనేది వడలిపోవడం వల్ల బలహీనంగా మారుతుంది కావున పోషకాలను అందించినట్లయితే ముఖ్యంగా పదమూడు సున్నా నలభై ఐదును ఇచ్చినట్లయితే మొక్క ఎదిగి తిరిగి రికవరీ అయ్యి మనకు ఉపయోగకరంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క తలమాడు తెగులు అనే ఉద్రిది కూడా ఎక్కువగా ఉండడం మనం గమనించడం జరిగింది ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది ఈ యొక్క తామర పురుగుల వలన ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం వలన ఈ తలమాడు తెగులు అనేది ఆశిస్తుంది దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే లేత ఆకులు అనేటివి తొలిదశలో పసుపు రంగులోకి మారి చిన్నవిగా కుచించుకుపోయి మనకు ఈ పంట అంతా కూడా నష్టం అనేది ఎక్కువగా వాటెల్లుతుంది కావున ఇటువంటి లక్షణాలు అనగా మచ్చలు ఏర్పడి ఈ యొక్క పసుపు రంగులోకి చిన్నవిగా ఆకులు గనక గమనించినట్లయితే ఈ తలమాడు తెగులు నివారణ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఈ యొక్క తామర పురుగుల నివారణ కోసము పిప్రోనిల్ అనే మందును నాలుగు వందల ఒక ఎకరానికి లేదా థయోమితాక్జం అనే మందును యాభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో మనము ఈ నీలి రంగు జిగురు అడ్డలం కూడా పెట్టుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతిని ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు పోకుండా మనము జాగ్రత్త వహించవచ్చు అంతేకాకుండా చీడ పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాలు అధికంగా పడి తర్వాత ఎక్కువ బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే ఈ పేనుబంక తెల్లదోమ తామర పురుగులు అనేటివి పత్తి పంటను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి ఈ పేను బంకా ఉద్ధృతి కనుక మనం తీసుకున్నట్లయితే ఇవి గుంపులు గుంపులుగా ఉండి లేత కాండము అదేవిధంగా ఈ యొక్క లేత ఆకుల నుండి రసాన్ని పిచ్చడం వలన ఈ ఆకులు అనేటివి పసుపు రంగులోకి మారి డొప్పలుగా మారడం మనం గమనించవచ్చు ఇటువంటి లక్షణాలు కనుక మనం గమనించిన వెంటనే ఫ్లోనికామైడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు గ్రాములు లీటర్ నీటికి లేదా ఎస్ఫేట్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈ యొక్క తామర పురుగుల ఉధృతి కూడా ఈ బెట్ట వాతావరణ పరిస్థితులు కనుక వచ్చినట్లయితే అధికమయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ తామర పురుగులు అనేటివి కొన్ని రకాల వైరస్ తెగుళ్ళను కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం మనం గమనించవచ్చు కావున తామర పురుగులను గమనించినట్లయితే పిప్రోనిల్ అనే మందును నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి లేదా థయోమితాక్జం అనే మందును యాభై గ్రాములు ఒక ఎకరానికి లేదా అస్టామిప్రేడ్ అనే మందును నలభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల బార్ నుంచి కాపాడుకోవచ్చు తామరపురుగుల కోసం నీలిరంగు జిగురు ఆటలను అదేవిధంగా ఈ యొక్క పేనుబంక మిగిలిన తెల్లదోమ వంటి వాటి కోసం మనము పసుపు రంగు జిగురు ఆటలను అమర్చుకోవాలి అంతేకాకుండా తెల్లదోమ ఉద్ధృతి కనుక మనం గమనించినట్లయితే థయోమిథాక్జం అనే మందును యాభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ బారిని కాపాడుకోవచ్చు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ యొక్క పత్తి అనేది పూత దశ నుండి కాయ ఏర్పడే దశలో ఉంది ఈ సందర్భంలో మనకు ముఖ్యంగా ఈ యొక్క గులాబీ రంగు కాగితలచే పురుగు ఉధృతి అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కావున గులాబీ రంగు కాగితలచే పురుగును మనం సమగ్రంగా నివారించాలంటే దశ నుండే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది లింగాకర్షక బుట్టలు పెట్టినట్లయితే వర్ష మూడు రోజుల్లో ఈ యొక్క రెక్కల పురుగుల అలా ఏడు నుంచి ఎనిమిది కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క మన ప్రాంతంలో గులాబీ రంగు పురుగు ఉదుతుందని మనం గమనించాలి అంతేకాకుండా మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే గుడ్డి పూలు అనేటివి మనం కనబడతాయి ఈ గుడ్డి పూలు ఉన్నా కూడా మనము ఈ గులాబీ రంగు పురుగు ఉన్నదని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఈ యొక్క తొలి దశలో అయితే గుడ్డి ఏరివేసి నాశనం చేయాలి లేదా ఫ్రొఫినోఫాస్ అనే మందును నాలుగు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా క్లోరిఫైరిఫాస్ అనే మందును ఐదు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ పురుగు ఉత్తి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఈ క్లోరాంత్రానిప్రోల్ అనే మందును అరవై మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా లాండా సాయిలెత్రిన్ అనే మందును రెండు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి ఈ యొక్క గులాబీ రంగు పురుగు కోసం పిచికారి చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు బార్ నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు ఈ గులాబీ రంగు పురుగు విషయానికి వచ్చినట్లయితే ఒకసారి పురుగు అనేది కాయలోకి వెళ్ళిన తర్వాత మనం లక్షణాలను గుర్తించలేం కావున ఈ యొక్క పూత దశలోనే మనము ఈ గుడ్డి పూలతో కానీ లేదా ఈ లింగాక చ పెట్టి దీని యొక్క ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పత్తి పంటలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది